అస్థిపంజర వ్యవస్థ. అస్థిపంజర వ్యవస్థ లేదా స్కెలిటల్ సిస్టమ్. అస్థిపంజర వ్యవస్థ లేదా స్కెలిటల్ సిస్టమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని, స్టడీ ఆఫ్ బోన్స్, ఎముకలు, మానవ శరీరంలో ఎముకలు అత్యంత ప్రాథమికమైన, అత్యంత ప్రాధాన్యమైనటువంటి పదార్థాలు. ఒక వ్యక్తికి నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని సంక్రమింపజేసే కారకాలు పదార్థం. ఈ అస్థిపంజర వ్యవస్థ ఎముకలతో ఏర్పడి ఉంటుంది. ఈ ఎముకలు సాధారణంగా మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. సాధారణంగా మానవుల్లోని ఎముకల సంఖ్య 206. మరి ఎముకల, ఇంకా ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని అంటారు. ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆస్టియాలజీ. ఎముకలలోని కణాలను, ఎముకలలోని కణాలను ఆస్టియోసైట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎముకల యొక్క అధ్యయన శాస్త్రం ఆస్టియాలజీ. కనుక ఎముకలలోని కణాలను ఏమంటారు? ఆస్టియోసైట్స్. ఎముకలలోని కణాలను ఆస్టియోసైట్స్. మరి ఎముకలు మానవ శరీరంలో 206 ఎముకలు పెద్దవారిలోను, మరి చిన్నపిల్లల్లో 300 ఎముకలు ఉంటాయి. పెద్దవారిలోని ఎముకల సంఖ్య మరియు చిన్నపిల్లల్లోని ఎముకల సంఖ్య. పెద్దవారిలోని ఎముకల సంఖ్య 206, చిన్నపిల్లల్లోని ఎముకల సంఖ్య 306. ఈ 300 ఎముకలు పెద్ద అయ్యే కొద్దీ ఏమవుతాయి? లిగమెంట్ల ద్వారా మారుతూ అనేక, ఫర్ ఎగ్జాంపుల్ పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఎముకల యొక్క అనుసంధానం ద్వారా ఎముకల యొక్క సంఖ్య తగ్గటం గమనించవచ్చు. వీ కెన్ సీ ద రిడక్షన్ ద నెంబర్ ఆఫ్ బోన్స్. మరి ఎముకలు ఏర్పడడానికి దోహదం చేసే ప్రధానమైనటువంటి మూలకాలు కాల్షియం, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. ఎముకలు ఏర్పడటానికి దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి మూలకాలు కాల్షియం, ఫాస్ఫరస్ మరియు పొటాషియం అనే మూలకాలు దోహదం చేస్తాయి. ఈ ఫాస్ఫరస్ అనే మూలకాన్ని మీరు గమనించుస్తే ఎముకలు ఏర్పడటానికి అతి ముఖ్యమైనటువంటి మూలకం. మీరు సాధారణంగా కొరివిదయ్యం అనే కాన్సెప్ట్ మీరు ఎప్పుడైనా గమనించి చూస్తే లేదా విని ఉంటే, సాధారణంగా శ్మశానాల్లోనే మాత్రమే కనిపించే ఈ కొరివిదయ్యం అనేది ఎముకలను లేదా శవాలను తగలబెట్టడం ద్వారా ఎముకల నుంచి వచ్చేటువంటి ఫాస్ఫరస్ లేదా ఫాస్ఫరస్ ఈ ఎండాకాలం ప్రాంతంలో నేల యొక్క పగుళ్ళ ద్వారా సమీప భూమి లోపల గుండా ప్రయాణిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక ప్రాంతంలో రైతు తన ఆరబెట్టినటువంటి తన హార్వెస్టింగ్ ఆపరేషన్, పంట అనంతరం ఏర్పడే చెత్తను తగలబెట్టడం ద్వారా వచ్చినటువంటి మంట ఎక్కడో ఒక చోట శ్మశానం ధర. అంటే ఎముకలు ఏర్పడటానికి అవసరమైనటువంటి మూలకం యాజ్ యు నో కాల్షియం. కాల్షియం తర్వాత ఎముకలు ఏర్పడటానికి దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ తర్వాత దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం పొటాషియం. పొటాషియం. మరి ఎముకలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యాధులు, నెంబర్ వన్ మినిమేటా అనగా పాదరసం భుజించిన చేపలను తినడం ద్వారా, పాదరసం భుజించిన చేపలను తినడం ద్వారా మానవునికి కలిగే వ్యాధి. బై ఫీడింగ్ మెర్క్యూరీ ఫెడ్ ఫిషెస్. సాధారణంగా పారిశ్రామిక ప్రాంతాలలో పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి మెర్క్యూరీ లేదా పాదరసం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే మెర్క్యూరీ లేదా పాదరసం ఆ సమీపంలో ఉన్నటువంటి జలాల్లో చేరడం ద్వారా, ఆ జలాల్లో ఉన్నటువంటి చేపలు ఆ పాదరసాన్ని భుజించడం ద్వారా, ఆ పాదరసం తిన్నటువంటి చేపలను మానవుడు భుజించడం ద్వారా మానవునికి కలిగే వ్యాధి మినిమేటా. ఇదే మినిమేటా వ్యాధి చేపలకు రాదు. కారణం ఎందుకంటే చేపలలోని శ్వాస వ్యవస్థ బాహ్య శ్వాస వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేపలను గమనించి చూస్తే చేపల్లోని శ్వాస అవయవాలు మొప్పలు. ఒక మొప్ప మూసుకుపోయినా, రెండు మొప్పలు మూసుకుపోయినా మిగిలిన మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కానీ మానవుల్లోని శ్వాస వ్యవస్థ లేదా శ్వాసక్రియ బంధిత శ్వాస వ్యవస్థ. చేపల్లో బాహ్య శ్వాస వ్యవస్థ అయినందువలన పాదరసాన్ని తినడం వలన వాటికి ఎటువంటి సమస్య లేదు. అదే పాదరసాన్ని తిన్నటువంటి చేపలను తినడం ద్వారా మానవునికి సంక్రమించే వ్యాధిని మినిమేటా అని అంటారు. మినిమేటా. నెంబర్ టూ ఆస్టియోపోరోసిస్.
సాధారణంగా కాల్షియం లోపం వలన కనిపించే వ్యాధి, సాధారణంగా కాల్షియం లోపం వలన కనిపించే వ్యాధి. ఎప్పుడైతే కాల్షియం లోపిస్తున్న ఒక వ్యక్తిలో కాల్షియం లోపించడం వలన ఎముకలు, బలహీనమైన ఎముకలు ఏర్పడతాయి. గట్టిగా బలంగా కొట్టినా కూడా ఇరిగేటువంటి కాల్షియం లోపం వలన పోరస్ నేచర్ ఆఫ్ ద బోన్స్, ఎముకలు గుళ్ళబారిన ఎముకలు కనిపడే లక్షణాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటారు. నెంబర్ 3, స్పాండిలైటిస్. స్పాండిలైటిస్ ప్రాథమికంగా వెన్నుపాము పై మెడకు క్రింద భాగంలో ఉన్నటువంటి వెన్నుపూసలలో ఉన్నటువంటి వెన్నుపూసలు కొన్ని అడుగడం ద్వారా కనిపించేటువంటి సాధారణమైనటువంటి వ్యాధి. అంటే వెన్నుపూసల ఇన్ఫ్లమేషన్ ఇన్ వెర్టిబ్రల్ కాలమ్, ఇన్ఫ్లమేషన్ ఇన్ వెర్టిబ్రల్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్ స్పాండిలైటిస్. నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధిలో ఏం జరుగుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధిలో డీనేచరింగ్ ఆఫ్ ద హైల్యూరానిక్ యాసిడ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద జాయింట్స్, కీళ్ల ప్రాంతంలో లూబ్రికెంట్ ఎముకల యొక్క స్వేచ్ఛాగమనానికి దోహదం చేసే హయల్యూరానిక్ ఆమ్లం నిర్వీర్యం అవటం ద్వారా, వెరీ వెరీ ఇంపార్టెంట్, హయల్యూరానిక్ ఆమ్లం కీళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి హయల్యూరానిక్ ఆమ్లం నిర్వీర్యం అవటం ద్వారా కీళ్ల ప్రాంతంలో తట్టుకోలేనంత నొప్పి లేదా ఇమ్మోబుల్ జాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ ఆస్టియో ఆర్థరైటిస్. కొన్ని సందర్భాల్లో ఇది వంశపారంపర్యంగా కూడా సోకే వ్యాధి. నెక్స్ట్ వ్యాధి సైనోవైటిస్. కీళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి సైనోవియల్ ద్రవం నిర్వీర్యం అవటం ద్వారా కనిపించే వ్యాధి. ఇవి ప్రాథమికంగా అస్థిపంజర వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాధులు. నెక్స్ట్ కమింగ్ టు ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీనిలోనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ ఎముకల సంఖ్య, భాగం మరియు భాగంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య, అవయవం లేదా భాగంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య. పుర్య ప్రాంతంలో ఉన్నటువంటి ఎముకలు 29. పుర్యలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 29. నెక్స్ట్ వెన్నుపూసలు 26. నెక్స్ట్ ఛాతీ ఎముకలు రిబ్స్ ఒకవైపు 6, 6, 6, 12 వెనుక వైపున 12 మొత్తం రిబ్స్. ఛాతీ ఎముకలు 24. చేతి ఎముకలు 60. వేళ్లతో సహా కాలి ఎముకలు 60. ఛాతీ ఎముకలు 4. కటి ఎముక 2. స్టెర్నమ్ లేదా డయాఫ్రామ్ 01. మొత్తం 206 ఎముకలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా సాధారణంగా అనుకుంటారు ఈ ఎముకల యొక్క సంఖ్యలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటారు. ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి గమనిద్దాం. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య, చేతి ఎముకల సంఖ్య యొక్క శాతం అని అడిగాడు. సాధారణ మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 206. ఓకే, కాలి ఎముకల సంఖ్య 60, చేతి ఎముకల సంఖ్య 60, రెండు కలిసి. కాళ్ళు మరియు చేతులలోని ఎముకలు శరీరంలోని ఎముకలలో ఎంత శాతాన్ని ఆక్రమిస్తాయి? దాదాపుగా 50% కన్నా ఎక్కువ శాతం ఆక్రమిస్తాయి ఎముకలు. మానవునికి అవసరమైనటువంటి మూలకాలు, మొట్టమొదటిది కాల్షియం. సాధారణంగా మానవునిలో కాల్షియం అతి ముఖ్యమైనటువంటి మూలకం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ద కాల్షియం. అతి ముఖ్యమైనటువంటి విధులను కాల్షియం నిర్వర్తిస్తుంది. మొట్టమొదటిది కణ విభజనకు దోహదం చేసే మూలకం.
కణ విభజనకు దోహదం చేస్తుంది. కణ విభజనకు దోహదం చేస్తుంది. రెండవ అతి ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ కణ విభజనతో పాటుగా రక్తం గడ్డ కట్టడానికి దోహదం చేసే మూలకం. రక్తం గడ్డ కట్టడానికి దోహదం చేస్తుంది. కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలకు దోహదం చేసే మూలకం. కండర సంకోచ వ్యాకోచాలకు, కండరాల సంకోచ మరియు వ్యాకోచాలకు దోహదం చేసే మూలకం. కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలకు దోహదం చేసే మూలకం. సాధారణంగా పాలు మరియు గ్రుడ్లు లోని ప్రధానమైనటువంటి మూలకం. సాధారణంగా పాల ద్వారా అధిక మొత్తంలో లభించే మూలకం. దిస్ వాజ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ పంచాయత్ సెక్రటరీ స్థాయి ఎగ్జామ్లో అడిగాడు. పాలలోని మూలకం. పాలను గమనించుస్తే, పాలలో ఉన్నటువంటి అనుఘటకాలను ఒకసారి గమనించుస్తే, పాలలోని చక్కెర లాక్టోస్ నెంబర్ వన్. నెంబర్ టూ, పాలలోని మూలకం కాల్షియం. పాలలోని బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. పాలలోని బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. పాలలోని ఆమ్లం నెంబర్ ఫోర్, లాక్టిక్ ఆమ్లం. ఇవి సాధారణంగా పాలలో కనిపించే, పాలు దానిలో ఉన్నటువంటి, పాలలోని చక్కెర లాక్టోస్, పాలలోని మూలకం కాల్షియం, పాలలోని బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్, పాలలోని ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. ఇది కాల్షియంకు సంబంధించినటువంటి సమాచారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాస్ఫరస్. సాధారణంగా శక్తి ఉత్పన్నక పదార్థాలైనటువంటి ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అనే పదార్థాలు ఏర్పడటానికి దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం. శక్తి ఉత్పన్నక పదార్థాలైనటువంటి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, నికోటినమైడ్ డైఫాస్ఫేట్, నికోటినమైడ్ డైఫాస్ఫేట్ అనే పదార్థాలు ఏర్పడటానికి దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి మూలకం. ఇది మనం తీసుకున్నటువంటి ఫాస్ఫరస్లో 80% ఫాస్ఫరస్ ఎముకలో ఏర్పడటానికి దోహదం చేస్తుంది. మానవుడు భుజించినటువంటి ఫాస్ఫరస్లో 80% ఎముకలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. సాధారణంగా పాలు, గ్రుడ్లు మరియు కాలేయం, పాలు గుడ్లు మరియు కాలేయంలో అధికంగా లభించేటువంటి మూలకం ఫాస్ఫరస్. నెక్స్ట్ మెగ్నీషియం. నెంబర్ త్రీ, మెగ్నీషియం. మానవుని యొక్క కండర సంకోచ వ్యాకోచాలకు దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం. ఫర్ ద కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మస్క్యులర్ సిస్టమ్. మానవుని యొక్క కండరాల సంకోచ మరియు వ్యాకోచాలకు దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం. కండర సంకోచ వ్యాకోచాలకు దోహదం చేసే మూలకం మెగ్నీషియం. ఇది సాధారణంగా అనేక ఎంజైమ్లలో కోఎంజైమ్గా పనిచేస్తుంది. అనేక ఎంజైమ్ల యొక్క చర్యారహితమైనటువంటి ఎంజైమ్లలో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఎంజైమ్లలోని చర్య ప్రోటీన్ భాగాన్ని అపో ఎంజైమ్ అని చెప్పుకున్నాం, ప్రోటీనేతర భాగాన్ని